ఓకే అండి, మరి ఊరించి వంటలను చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని కూడా. హాయ్ అండి. మీ పేరు? కౌసల్య. కౌసల్య గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్, ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? సాయి గౌతమి. సాయి గౌతమి ఎక్కడ నుంచి? అనంతపూర్. అనంతపూర్, ఓ. మీ ఇద్దరికి పరిచయం ఉంది ఒకళ్ళకొకళ్ళు? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? అంటే స్కూల్ ఫ్రెండ్సా? ఓ నైస్. సో మీకు మ్యారేజ్ అయిపోయి మీరు ఇక్కడికి వచ్చారా? యూ స్టిల్ ఇన్ అనంతపూర్? మళ్ళీ ఇలా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు. సో ఈరోజు రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం. ఇదేదో చాక్లెట్లో ప్యాక్ చేసింది, చాక్లెట్ అనుకోకండి. ఇందులో ఏముందో చూద్దాం. సో ఇందులో ఏదొస్తే దాన్ని మెయిన్ బేస్గా చేసుకొని వంట చేయాలన్నమాట. ఇది చూస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా ఏం వెజిటేబుల్ అయి ఉండొచ్చు అని? ఏమన్నా చూడాలి, చూడాలా? ఏమన్నా గెస్ చేస్తారా? ఇంత పొడుగ్గా ఏముంటాయి? చాలా ఉంటాయి. సొరకాయ, బీరకాయ, దోసకాయ. దోసకాయ, దోసకాయ చిన్నగా ఉంటుంది. కీరా దోశ ఉంటుంది కానీ మరి ఇంత పెద్దగా ఉంటుంది. సరే, డౌట్ ఎందుకు, మనం చూసేద్దాము ఇందులో ఏముందో. ఎస్, సొరకాయ. అంటే బేసిక్గా వెయిట్ ఇది చూస్తే తెలిసిపోతుంది. సో సొరకాయ ఇష్టమేనా ఇంతకి? ఓకేనా? ఇద్దరు మొహాలు అదో రకంగా పెట్టారు. తింటారా సొరకాయ ఇంట్లో? తింటుంటారు. తప్పదు అన్నట్టుగా, తప్పదు తింటాము అన్నట్టుగా చెప్పారు ఇవిడైతే. సరే, మరి రెడీగా కూడా ఇద్దరు దీంతో ఏం చేయాలంటే చక్కగా మంచి వంటలు చేయాలన్నమాట. ఓకే. సో ఏం చేయొచ్చు సొరకాయతో మీకు బాగా వచ్చిన వంటను ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫాస్ట్గా థింక్ చేయండి. రెడీయా? ఆలోచించుకున్నారా? సో ఏం చేస్తారు మీరు? సొరకాయ, అలసంద వడ. సొరకాయ, అలసంద వడ. ఓకే. సో గౌతమి నువ్వేం చేస్తావు? సొరకాయ గసగసాల కుర్మా. సొరకాయ గసగసాల కుర్మా. ఓకే. సో ఒకళ్ళేమో కుర్మా, ఒకళ్ళేమో వడలు. సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? తనా? ఓకే. సో మరి సొరకాయ అలసంద వడ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ అలసంద వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, అలసందలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి సొరకాయ అలసంద వడలు తయారీకోవాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. ఓకే, కౌసల్య గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏంటి, దీనికి ఏం చేసుకోవాలి? అలసంద. అలసంద, అలసందలు నానబెట్టి గ్రైండ్ కావాలి. సో అలసందలు నానబెట్టేసుకొని మనం గ్రైండ్ చేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో పేస్ట్ మరి ఉందా రెడీగా? ఓకే. సో ఇది అలసంద పేస్ట్. పేస్ట్ వేసేసుకుందామా? ఓకే. సో మనకు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కొద్దిగా బాగా వేడి నీళ్ళల్లో కూడా మనం అలసందలు కాసేపు వేసి పెట్టేస్తే మనకు కొంచెం మెత్తబడతాయి. సో దాన్ని కూడా మనం గ్రైండ్ చేసేసి ఇలా వాడుకోవచ్చు. సొరకాయ తురుము. సొరకాయ తురుము. సో రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలా మనకి? సొరకాయ కొంచెం తక్కువ, అలసందలు కొద్దిగా ఎక్కువ ఉండాలి. అది సొరకాయ ఎక్కువ ఉంటే వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చేస్తుంది. సో పచ్చిమిర్చి పేస్ట్. సో ఉప్పు వేసి గ్రైండ్ చేసేసారా? లైట్గా ఉప్పు వేసి కొంచెం మళ్ళీ వేసుకుంటారా సాల్ట్ అయితే? ఓకే. సో కారానికి పచ్చిమిర్చి పేస్ట్ లాగా వేసుకుంటున్నారు. ఆనియన్స్. ఆనియన్స్ చిన్నగా. ఓకే. స్ప్రింగ్ ఆనియన్స్. సో వీటి టేస్ట్ కూడా ఉంటే బాగుంటుందా? ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అత్తమ్మ నేర్పించారు. మీ అత్తమ్మ నేర్పించారు. అంటే మీరు ఇంటికి వెళ్ళి పెళ్ళైన కొత్తల్లో సొరకాయ తిని ఉండరు. ఎలా అయినా కౌసల్యకి సొరకాయ పెట్టాలని చెప్పి ఆవిడ పాపం ఇలా వడలు చేస్తుంటారు. అంతేనా? కొత్తిమీర. సొరకాయ చాలా మంచి వెజిటేబులే, ఎందుకు మీకు ఇష్టం లేదు? అలవాటు లేదా? అలవాటు చెయ్యండి చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ, లేకపోతే ఇదిగో ఇలా అయిపోతారు మళ్ళీ పెద్ద అయిన తర్వాత. జీలకర్ర. జీలకర్ర. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. కొంచెం మసాలా టైప్లో ఉంటే బాగుంటుందా ఇది? ఓకే. కరివేపాకు ఫైనల్ టచ్. ఫైనల్ టచ్. ఓకే. సో ఇంకా దీనికి మనకి వాటర్ అసలు అక్కర్లేదు అనుకుంటా. ఒక స్పూన్ కొంచెం సాల్ట్ వేస్తాను. ఒక స్పూన్ సాల్ట్ వేస్తారా? కొంచెం. సో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేసుకున్నారు, ఇది సరిపడా ఇప్పుడు వేసేసుకుంటున్నారు. ఓకే. ఓకే, వేద్దామా? చూసుకోండి. ఏం చేస్తుంటారు కౌసల్య మీరు? హౌస్ వైఫ్. ఇప్పుడు కాగినట్టే కదా నూనె, వేసేసుకోవచ్చా ఇంకా? ఓకే.
మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్. ఏం పేరు? రాఘవేందర్. రాఘవేందర్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఒక్కడే బాబు. ఎంత వయసు? 1.5 ఇయర్. 1.5 ఇయర్. ఓకే. త్వరగా అయితే ఏమేమి అంటలో ఇంకా మీకు ఇదే నేర్చుకు ఇదే నేర్చుకున్నారు. ఇది ఇలాంటివి ఈజీ కదా, స్నాక్ ఐటమ్స్ అవి బాగున్నాయి, చిన్న చిన్న వడలు. ఇప్పుడు దీంట్లో మనకి ఏదైనా పర్టికులర్ చట్నీ ఉంటే బాగుంటుందా, లేకపోతే కొబ్బరి చట్నీ? కొబ్బరి చట్నీ బాగుంటుందా. కొంచెం హాట్ 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 హాట్గా. ఓకే. సో ఈ సైజులో ఉంటే మనకి బాగుంటాయి కదా, అంటే మరి పెద్దగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి తినబోద్ది అవ్వదు, అంటే కొంచెం ఇలా ఉంటాయి, కొంచెం 2-3 ఎక్కువ పోతాయి. 2-3 ఏం కర్మ, 4-5 ఎక్కువ పోతాయి. ఇప్పుడు మనం గార్నిషింగ్ చేసేసి పెట్టేది. ఇదేమిటిది? కొబ్బరి చట్నీ. కొబ్బరి పచ్చడి. సొరకాయ ముక్కలతో ఎంత ఈజీగా, ఎంత పెద్ద ట్రైన్ అయినా ఈజీగా డెకరేట్ చేయొచ్చు. ఇలా హాయిగా ఒక స్లైసులు కోసి పెట్టేస్తే బాగుందండి. నైస్. సో విత్ చట్నీ వడలు రెడీ కదా. ఓకే, వేడివేడిగా వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఈ వడలు ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం. సొరకాయ అలసందల వడలు తయారు చేసే విధానం. ముందుగా అలసందలు నానబెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సొరకాయ అలసంద వడలు రెడీ.